ఒకప్పుడు ఇల్లాలు ఇంటికే పరిమితమై ఉండేది. ఇంకా చెప్పాలి అంటే వంటింటికే పరిమితమై ఉండేది. కుటుంబ సభ్యులందరికీ రుచిగా వండి వడ్డించటం, పిల్లల్ని కనిపెట్టుకుని ఉండటంతో ఆమె కర్తవ్యం పూర్తయ్యేది. కానీ ఈ ఆధునిక కాలంలో స్త్రీ కూడా పురుషునితో సమానంగా చదువుకుంటోంది, ఉద్యోగాలు చేస్తోంది. దానితో పాటు ఇంటిని చక్కబెట్టుకునే విషయంలో, పిల్లల మంచి చెడులు, చదువు సంధ్యలు మొదలైన విషయాల్లో మాత్రం అహర్నిశలు తలమొనకలై తల్లడిల్లిపోతోంది. కుటుంబ క్షేమమే తన క్షేమంగా భావిస్తూ తనను తాను నిర్లక్ష్యం చేసుకుంటోంది. అలా నిర్లక్ష్యం చేసుకునే స్త్రీలను జాగృతపరచటమే ఈ గీతం లక్ష్యం. ఆదమరిచి ఆద నుంచి చేదు బాధలన్నీ విడిచి వేదమంటి మాటనొకటి చెబుత వింటవా, నా విసోది మాటలనకుండా గమ్మునుంటవా. ఆదమరిచి ఆద నుంచి చేదు బాధలన్నీ విడిచి వేదమంటి మాటనొకటి చెబుత వింటవా, నా విసోది మాటలనకుండా గమ్మునుంటవా. అమ్మ తల్లి నమ్మకంగా ఆడబొమ్మ జన్మ నుండి, అమ్మ తల్లి నమ్మకంగా ఆడబొమ్మ జన్మ నుండి అనుభవాల అర్థాలు అందిపుచ్చుకో. నీకోసం బతకటం కూడా నేర్చుకో, నువ్వు నీకోసం బతకటం కూడా నేర్చుకో. ఆదమరిచి యాద నుంచి చేదు బాధలన్నీ విడిచి వేదమంటి మాటనొకటి చెబుత వింటవా, నా విసోది మాటలనకుండా గమ్మునుంటవా. అమ్మ నాన్న ఆలనలో అల్లరు ముద్దుగా పెరిగావు, విద్యలన్ను నేర్చుకున్నావు బుద్ధిగాను మసలుకున్నావు. ఈడు జోడు వానితో వానింటికేమో తరలొచ్చావు, పిల్ల పాపల్ని కని ప్రాణంలా పెంచుతున్నావు. అమ్మ నాన్న ఆలనలు అల్లరు ముద్దుగా పెరిగావు, విద్యలెన్ను నేర్చుకున్నావు బుద్ధిగాను మసలుకున్నావు. ఈడు జోడు వానితో వానింటికేమో తరలొచ్చావు, పిల్ల పాపల్ని కని ప్రాణంలా పెంచుతున్నావు. కష్టమైన నష్టమైన ఇష్టంగా చేస్తుంటావు, ఓర్పుతోటి నేర్పుతోటి తీర్పరిగా అడుగేస్తావు. కష్టమైన నష్టమైన ఇష్టంగా చేస్తుంటావు, ఓర్పుతోటి నేర్పుతోటి తీర్పరిగా అడుగేస్తావు. అందరి సంగతి చూస్తావు, నీ సంగతి వదిలేస్తా. ఏంటమ్మా ఇది? ఆదమరిచి ఆద నుంచి చేదు బాధలన్నీ విడిచి వేదమంటి మాటనొకటి చెబుత వింటవా, నా విసోది మాటలనకుండా గమ్మునుంటవా. అమ్మ నాన్న నమ్మకాన్ని బొమ్ము చేయలేనంటావు, అత్తమామ ఇష్టాలకు ఓపినంత తలనొగ్గుతావు. పెనిమిటికి కష్టం వస్తే నీ కష్టం అనుకుంటావు, కన్నబిడ్డ బాధపడితే కుయ్యమొర్రు అంటుంటావు. అమ్మ నాన్న నమ్మకాన్ని బొమ్ము చేయలేనంటావు, అత్తమామ ఇష్టాలకు ఓపినంత తలనొగ్గుతావు. పెనిమిటికి కష్టమొస్తే నీ కష్టం అనుకుంటావు, కన్నబిడ్డ బాధపడితే కుయ్యమొర్రు అంటుంటావు. అవకాశం కలిసి వస్తే ఆర్థికంగా తోడ్పడతావు, వేన్నీళ్ళకి సన్నీళ్ళు కలపాలని కలిసి వస్తావు. అవకాశం కలిసి వస్తే ఆర్థికంగా తోడ్పడతావు, వేన్నీళ్ళకి సన్నీళ్ళు కలపాలని కలిసి వస్తావు. అందరి ఆకలి చూస్తావు, నీ ఆకలి మరి చేస్తా. ఏంటమ్మా ఇది? ఆదమరిచి ఆద నుంచి చేదు బాధలన్నీ విడిచి వేదమంటి మాటనొకటి చెబుత వింటవా, నా విసోది మాటలనకుండా గమ్మునుంటవా. చదువుకున్న విలువతో ఉద్యోగం సాధిస్తావు, మగవానితో సమానంగా శాలరీ సంపదనిస్తావు. ఆఫీసుల ఎదురయ్యే ఆటుపోట్లను అధిగమిస్తావు, వచ్చే పోయే దారిలో సచ్చినోళ్ళని ఎదిరిస్తావు. చదువుకున్న విలువతో ఉద్యోగం సాధిస్తావు, మగవానితో సమానంగా శాలరీ సంపాదిస్తావు. ఆఫీసుల ఎదురయ్యే ఆటుపోట్లను అధిగమిస్తావు, వచ్చే పోయే దారిలో సచ్చినోళ్ళని ఎదిరిస్తావు. ఇంట గెలిచి రచ్చ గెలిచి ఇంతంతా ఎదిగేస్తావు,
ఇంటిల్లి బాధికి మంచి చేయ ఎత్తినిస్తావు, ఇంట గెలిచి రచ్చ గెలిచి ఇంతింత ఎదిగేస్తావు, ఇంటిల్లి బాధికి మంచి చేయ ఎత్తినిస్తావు. నీ వంటిలోని సమస్యలు పట్టనట్టు వదిలేస్తా. ఏంటమ్మా ఇది, ఆదమరిచి యాద నుంచి చేదు బాధలన్నీ విడిచి వేదమంటి మాటనొకటి చెబుతా వింటావా, నా విసోది మాటలనకుండా గమ్మునుంటావా. కుటుంబానికి అంతటికీ ఆయువు పట్టే నీవు, నీ బతుకు కుంటుపడితే కుటుంబమే కుంగిపోవు. అందరిపై శ్రద్ధుండుట అర్ధాంగికి సహజమే మరి, నిన్ను నీ వశ్రద్ధ చేస్తే నీ సంగతి సరే సరీ. కుటుంబానికి అంతటికీ ఆయువు పట్టే నీవు, నీ బతుకు కుంటుపడితే కుటుంబమే కుంగిపోవు. అందరిపై శ్రద్ధుండుట అర్ధాంగికి సహజమే మరి, నిన్ను నీ వశ్రద్ధ చేస్తే నీ సంగతి సరే సరీ. గట్టు గట్టి ఉంటేనే చెట్టుకు పట్టుంటుంది, ఇంధనం ఉన్నప్పుడే ఇంజను పనిచేస్తుంది. గట్టు గట్టి ఉంటేనే చెట్టుకు పట్టుంటుంది, ఇంధనం ఉన్నప్పుడే ఇంజను పనిచేస్తుంది. ఇల్లాలి ఊపిరందే ఇంటి ఆయువంత ఉంది. అవునంటావా కాదంటావా, ఏమంటావు? ఆదమరిచి యాద నుంచి చేదు బాధలన్నీ విడిచి వేదమంటి మాటనొకటి చెబుతా వింటావా, నా విసోది మాటలనకుండా గమ్మునుంటావా. అమ్మ తల్లి నమ్మకంగా ఆడబొమ్మ జన్మ నుండి అనుభవాల అర్థాలు అందిపుచ్చుకో. నీకోసం బతకటం కూడా నేర్చుకో, నువ్వు నీకోసం బతకటం కూడా నేర్చుకో. ఆదమరిచి యాద నుంచి చేదు బాధలన్నీ విడిచి వేదమంటి మాటనొకటి చెబుతా వింటావా, నా విసోది మాటలనకుండా గమ్మునుంటావా, నా విసోది మాటలనకుండా గమ్మునుంటావా, నా విసోది మాటలనకుండా గమ్మునుంటావా.